السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج آدھونی شہر میں اے ڈی ایم ایس الیکٹرانک بیگس کا شو روم اوپن ہوا ہے. یہ الیکٹرانک بائک اے ڈی ایم ایس کا اتنا پاورفل بائک ہے کہ اس کا جو موٹر ہے بیٹری لیتھیم بیٹری ہے. اس کا بیٹری لیتھیم ہے. اس کا موٹر بوس کمپنی کا موٹر رہتا ہے. اس میں جرمن ماڈل ہے. لوگ بہت سے کیا بولتے ہیں 50,000-60,000 میں ویکلز مل رہے ہیں, الیکٹرانک ویکلز 50,000-60,000 میں. آپ کا ویکل کیوں اتنا کاسٹ ہے؟ تو کیا ہے, ہر ویکل ہر آدمی برابر نہیں ہوتا, فرق ہوتا ہے. ہر انسان میں فرق ہوتا ہے, اس طرح ہر گاڑی میں بھی فرق ہوتا ہے. آپ جہاں کہیں بھی لے سکتے ہیں, لیکن لینے سے پہلے سوچنا چاہیے اس کا فیوچر کیا ہے. کیونکہ دیکھیے لیتھیم بیٹری ہے نا, یہ پاورفل بیٹری ہے, لیتھیم بیٹری. اور بوس کمپنی کا جو یہ موٹر ہے نا, یہ جرمن ماڈل ہے. یہ بہت کاسٹ ہے, اس لیے اس کا کاسٹ بھی بہت ہے. یہ بہت دمدار ہمارا اے ڈی ایمس کا ویکل ہے. یہ صرف 3-4 گھنٹے اگر ہم چارجنگ رکھیں گے تو 100-120 کلومیٹر ہمیں جرنی کر سکتے ہیں. اور اس کے بعد اس میں اسپیشلٹی یہ ہے کہ ہمیں جب چارجنگ رکھتے ہیں تو آٹومیٹکلی 98% کے بعد آٹومیٹکلی چارجنگ کٹ ہو جاتا ہے. ہمیں اس سے کیا ہے, کوئی پرابلم نہیں ہوتا بیٹری فیل ہونے کا, بیٹری بلاسٹ ہونے کا. کیونکہ 98% جب چارجنگ فل ہو جاتا ہے تو کمپنی اس طرح سے اس کو ایکٹیویشن کیا ہے کہ آٹومیٹکلی چارجنگ بند ہو جاتا ہے. اس کے بعد کیا ہے, ہم 3-4 گھنٹے چارجنگ رکھیں گے تو 100-120 کلومیٹر ہم جرنی کر سکتے ہیں. اس کا پاور یہ ہے, اس کی خوبی یعنی یہ پاور ہے اس بیٹری لیتھیم بیٹری میں. اور جو ہے نا بوس کمپنی کا موٹر رہتا ہے اس میں, جرمن ماڈل ہے. تو اس لیے لہٰذا لوگوں کو نہیں معلوم کہ لوگ سمجھتے ہیں کہ سستے میں مل رہی ہے, لیکن سستا جو جتنا آتا ہے اتنی روٹی رہتی ہے. اس لیے آپ جہاں کہیں بھی اگر وہیکل لینا چاہتے ہیں تو پہلے سوچنا چاہیے کیوں اتنا سستا ہے, یہ کیوں اتنا مہنگا ہے. ہمیں فیوچر کو دیکھنا چاہیے. ہم دیکھیے ہمارا وارنٹی 3 سال رہتا ہے, اور دوسرے کمپنیاں کیا ہے مولا 8-10 گھنٹے اس کو چارجنگ رکھنے کے بعد 40-50 کلومیٹر جرنی کر سکتے ہیں, اس سے زیادہ نہیں کر سکتے. لیکن ہماری اے ڈی ایمس کمپنی کا جو بیٹری ہے اور جو موٹر ہے, صرف 3 گھنٹے چارجنگ کرنے سے 100-120 کلومیٹر ہم جرنی کر سکتے ہیں. اس کی اسپیشلٹی ہے. సార్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్, మా సార్ కూడా దీని గురించి చెప్తారు. ఇంకోటి ఏమంటే సార్, మా ఏడియమ్స్ కంపెనీలో మన వాటర్ ప్రూఫ్ మోటార్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మన మోటార్ వచ్చి దీని బ్యాటరీ వచ్చి లిథియం బ్యాటరీ. నెక్స్ట్ వచ్చి మనకి మోటార్ వచ్చి బోస్ కంపెనీది, బాస్ కంపెనీస్ ఇది జర్మన్ మోడల్ ఉంటుంది. మనం ఒక్కసారి 3 అవర్స్ మనం చార్జింగ్ పెట్టినామంటే 100-120 కిలోమీటర్స్ మనం జర్నీ చేయవచ్చు. ఇది మన దాంట్లో స్పెషాలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం చార్జింగ్ పెట్టినామంటే 98% మనం చార్జ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఇది చార్జింగ్ కట్ అవుతుంది, మనకి ఏ ప్రమాదం కూడా జరగదు. ఇక్కడ ఆధుని సిటీలో మాధవరం రోడ్ డిహెచ్కే కాంప్లెక్స్, ఇది ఓల్డ్ మన ఆర్డీ ఆఫీస్ ఉంది, ఓల్డ్ ఆర్డీ ఆఫీస్. ఫ్రెండ్స్ అందరూ మన షోరూమ్ కి వచ్చిన వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ షోరూమ్ ఎలక్ట్రానిక్ మోటార్ షోరూమ్ ఓపెన్ చేయడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా జనాభా పెరుగుదల, టెక్నాలజీ పెరుగుదల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మనం చూసాం మోటార్ సైకిల్ కిక్ కొట్టే మోటార్ సైకిల్ చూసాం, తర్వాత సెల్ఫ్ మోటార్ చూసాం, అలాగే క్రూడ్ ఆయిల్ పెరగడం వలన, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వలన ప్రజలు అవి అందుబాటులో తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కనుక ఈ టెక్నాలజీ ఏ రకంగా పెరిగిందో
ఎలక్ట్రానిక్ మోటార్స్ ఏవైతే ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మోటార్స్ ఏవైతే వచ్చినావో అది లెస్ ఖర్చు తక్కువ, మైలేజ్ ఎక్కువ. ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ప్రజలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అనుకూలంగా ఈ ఒక వెహికల్ రావడము చాలా సంతోషకరము. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రోజు రోజుకి మనం చూస్తూనే ఉన్నాం 100 రూపాయలు ఉంది, కరెంట్ అయితే చాలా తక్కువ అవుతుంది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ప్రజలకు పేద ప్రజలు ప్రతి ఇంటికి రోజు వెహికల్ ఉంది, ప్రతి ఇంట్లో 2 వెహికల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రజలు బయటికి రారు. గతంలో పెద్ద మనుషులు ఉన్నప్పుడు వాకింగ్ పోయేవాళ్ళు, ఇప్పుడు మోటార్ సైకిల్ మీదే వాకింగ్ పోతున్నారు జనాలు. కనుక వాళ్ళకి అనుగుణంగా ఉండేదానికే ఈ ఈ స్మార్ట్ ప్రజల కోసం ఈ స్మార్ట్ వెహికల్ కోసం ఈరోజు ఈ షోరూమ్ ఓపెన్ చేయడం అయింది. నేను ఆధునిక ప్రజలందరికీ నేను కోరుతున్నా, ఆధునిక ప్రజలు కాదు చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలు కూడా ఎమినూరు ఆలూరు పత్తికొండా కోచికి అందరికీ కోరుతున్నా, ఇక్కడ వచ్చి మీరు ఏదైనా కొత్త వెహికల్ తీసుకోవాలి, మాకు మైలేజ్ రావాలి, మేము బాగుండాలంటే ఈ షోరూమ్కి విజిట్ చేసి తప్పకుండా మీరు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. నేను భగవంతుని కోరుతున్నా ఈ షోరూమ్ కూడా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. నా పేరు ప్రకాష్ జన్, మా జిల్లా ఆదోని. నమస్కారం. ఈరోజు ఈ ఆదోని పట్టణంలో ADMS ఎలక్ట్రికల్ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ADMS అనే కంపెనీ ఒక బ్రాండ్ సార్. ఈరోజు ఈవీ రంగంలో 18 మోడల్స్ను ఈరోజు రిలీజ్ చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. మన పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు మన సకల సంపద వేరే దేశాలకు ఇచ్చి మనము ఆయిల్ కొనుక్కోవడం జరుగుతుంది. దాని ద్వారా పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన భారత ప్రభుత్వం కూడా ఈవీ రంగాన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తుంది. అందులో ఈరోజు హెవీ క్వాలిటీ కలిగిన బండ్లు, హెవీ స్టాండర్డ్ వెహికల్స్, అదేవిధంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఈరోజు ADMS కంపెనీలో ఉన్నాయి సార్. ఈ వెహికల్స్ను ఈరోజు లిథియం అయాన్ బ్యాటరీ, అదేవిధంగా లిథియం ఫాస్ఫేట్ కలిగిన బ్యాటరీతో నడుస్తున్నటువంటి వెహికల్స్ ADMS లో ఉన్నాయి. ఇవి ఎలాంటి ప్రమాదం జరగకుండా హెవీ స్టాండర్డ్ బాడీ కలిగినటువంటి ప్రజలకు అందుబాటు అయిన ధరలో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క వెహికల్స్ను మీరు ప్రజలంతా ఇక్కడ డెమో చూసి వెహికల్ను మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి బండిని ఈరోజు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా సార్ చెప్పినట్టుగా ఈరోజు స్మార్ట్ పీపుల్స్ కు స్మార్ట్ వెహికల్స్ ఈరోజు ADMS అందిస్తుంది. ఈ యొక్క వెహికల్స్ ఫ్యూచర్ లో చాలా అద్భుతంగా ఈరోజు దేశంలో చాలా ఈవీ రంగం అనేది డెవలప్ అవుతుందని తెలియజేసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. వాలేకుం రహమతుల్లాహి వబర్కాతుహ్. ఈ దునియా కి తారీఖ్ గవాహ్ హై, వక్త్ కే సాథ్ జో నహీ చల్తా వో సదియో పురానా హిసాబ్ అప్నా పోట్లీ మే లేకే చలా తో వహీ కా వహీ రహ్ జాతా హై. జో వక్త్ కే సాథ్ యా ఖామ్ హో, తఖా హో, జమాత్ హో, ముల్క్ హో, యా కోయి బిజినెస్ మ్యాన్ హో, జో వక్త్ కే సాథ్ చల్తా హై తో కామ్యాబీ కీ రాస్తే మే చల్ పడతా హై. ఆజ్ అల్లాహ్ తాలా కా లాఖ్ లాఖ్ శుక్ర హై కి జో ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ కా జో డిస్ప్లే హువా హై, ఔర్ యహాన్ పే రిటైల్ కే లియే యహాన్ పర్ డిస్ప్లే హువా హై, యహీ వో తరక్కీ ఔర్ వో కామ్రానీ కా రాస్తా హై జో వక్త్ కే సాథ్ చల్నే కే ఏక్ నిశానీ హై. టెక్నాలజీ బదలతే జా రహీ హై, హాలాత్ బదలతే జా రహే హై, ఔర్ ఆజ్ కే జమానే మే అగర్ హమ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఔర్ రిన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ వెహికల్ ఔర్ కాస్ట్ ఎఫెక్టివ్ వెహికల్, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్, యూజర్ ఫ్రెండ్లీ వెహికల్ కా ఇస్తమాల్ నహీ కరేంగే తో హమారే ఎన్వైరన్మెంట్ పే భీ ఎఫెక్ట్ హోగా, హమారే మాహోల్ పే ఎఫెక్ట్ హోగా, హమారే సెహత్ పే ఎఫెక్ట్ హోగా, ఔర్ హమారే బజెట్ పే భీ ఎఫెక్ట్ హోగా, హమారే పాకెట్ పే భీ ఎఫెక్ట్ హోగా. ఎలక్ట్రికల్ వెహికల్ కాస్ట్ ఎఫెక్టివ్ భీ హై, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ భీ హై, ఎమిషన్ కమ్ దేతే హై, ఔర్ ఖాస్ తౌర్ పే ఇస్కీ బాత్ మే ఆప్కో బతా దూ కి ఇత్నా యూజర్ ఫ్రెండ్లీ ఔర్ మెయింటెనెన్స్ లెస్ వెహికల్స్ హై. మే అధోని కే తమామ్ లోగో సే జిన్కే పాస్ వెహికల్ హై, జిన్కే పాస్ వెహికల్ పురానే హో గయే హై, జో వెహికల్ బదల్నే కీ తలాష్ మే హై,
जो एक एडिशनल व्हीकल लेने की कोशिश में हैं, उनको जरूर ये शोरूम आइए, इलेक्ट्रिकल व्हीकल का जरा सा एडवांटेजेस के बारे में जानिए। और एडीएम इज द ब्रांड, एडीएम इज ऑफ कोर्स हिंदुस्तान में काफी अभी मशहूर हो रहा है और इसके कई शोरूम है। एडीएम एक ऐसी है जो टेक्नोलॉजी बेस्ड है रेडियम, और इस पे आइए जरूर, यहाँ पर देखिए, इंशाल्लाह आपको यकीन होगा कि इलेक्ट्रिकल व्हीकल इज द बेस्ट ऑप्शन इन गिवन एनवायरनमेंट एंड स्पेशली इन ए ट्रैफिक इतना कंजस्टेड हो गया, इतना इम्पॉसिबल हो गया है, इलेक्ट्रिकल व्हीकल यू विल फाइंड इट ओनली ऑप्शन दैट विल बी यूजर फ्रेंडली कन्वीनियंट कॉस्ट इफेक्टिव, ट्राई एंड एक्सपीरियंस इट। अल्लाह हाफिज। अपना प्रिंटिंग మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్, బాటిల్స్పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్కెదురుగా ఆదోని.